వుహాన్ 400 పార్ట్ 1. అమెరికన్ రచయిత డీన్ కూంజ్ వ్రాసిన రొమాంటిక్ థ్రిల్లర్ ద ఐస్ ఆఫ్ డార్క్నెస్ కథాంశాన్ని పరిచయం చేసుకుందాం. అటు ఇటుగా సుమారు 40 సంవత్సరాల క్రితం రాయబడ్డ ఈ రచనను ఇప్పుడు పరిచయం చేసుకోవాల్సిన అవసరం ఏమంటే, నేడు యావత్తు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి వైరస్ కరోనాతో దాని బేస్ మరియు క్లైమాక్స్లో ముడిపడి ఉండటమే. కొంత రొమాన్సు, మరికొంత మదర్ సెంటిమెంటు, కనపడి కనపడనట్టుండే సూపర్ న్యాచురల్ మరియు థ్రిల్లింగ్ ఎలిమెంట్లు, వేగంగా నడిచే కథ, అవసరం మేరకే కనపడే పాత్రలు, వివిధ సన్నివేశాల రూపకల్పన, పటిష్టమైన క్లైమాక్సు, కథకు కేంద్ర బిందువులైన పారా గవర్నమెంట్ ఏజెన్సీల పాత్ర, బయోవెపన్ల తయారీల వెనుక ఉండే పరమార్థాలు వెరసి ఒక ఆసక్తికరమైన రచనగా పేర్కొనవచ్చు దీన్ని. కథావస్తువు పూర్తిగా కల్పితం, కాకపోతే నేటి కరోనా వైరస్కు దాదాపు పూర్తి లింకు ఉన్నట్టు అనిపించడంతో ఆసక్తికరంగానూ ఆశ్చర్యంగానూ అనిపిస్తుంది. అయితే అది కేవలం కాకతాళీయమనే అనాలి. పేర్కొన్న ప్రదేశాలు, సలిపే వ్యవహారాలు మాత్రం 100కు 100% సజీవాలే అని కూడా అనుకోవచ్చు. వుహాన్ 400 అన్నది చైనా దేశపు వుహాన్ నగర సబర్బ్స్లో గల ఆ దేశపు ఆర్డిఎన్ఏ ల్యాబ్స్లో సృష్టించబడ్డ వైరస్. చైనీస్ సైంటిస్ట్ లీచెన్ ద్వారా వెలుగులోకి వచ్చిన వైరస్ ఇది. ఒక మ్యాన్మేడ్ మైక్రో ఆర్గానిజం యొక్క 400వ అతి సూక్ష్మ భాగం. దశాబ్దపు వైరస్గా పేర్కొనబడిన ప్రాణాంతక మరియు మహమ్మారి వైరస్. ఒక బలమైన బయోవెపన్. ఒక బయోవెపన్గా అత్యంత శక్తివంతమైన వైరస్ ఇది. ఒక మనిషి తప్ప సృష్టిలోని ఏ ఇతర జీవి ఈ వైరస్ను ఇతరులకు అంటించలేదు. కేవలం మనుషులు మాత్రమే క్యారీ చేయగలిగేలా రూపొందించబడింది ఇది. ఒకసారి మానవ శరీరం నుండి బయటపడ్డాక ఒక్క క్షణం కూడా సజీవంగా ఉండలేని విధంగా రూపొందించబడ్డ వైరస్ ఇది. ఆంత్రాక్స్ మొదలైన ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ వలె ఏ ఇతర ఆబ్జెక్ట్స్ను శాశ్వతంగా కంటామినేట్ చేయగల సామర్థ్యం లేని విధంగా తయారు చేయబడ్డది ఇది. ఈ వైరస్ సోకిన మనిషి మరణించిన అతి కొద్దిసేపటికే సదరు వ్యక్తికి సోకిన వైరస్ కూడా నిర్జీవమైపోతుంది. అయితే అవగాహనతో కూడిన ఒక పటిష్ట ప్రణాళికతో ఈ వైరస్ను కట్టడి చేయవచ్చు. వైరస్ను రూపొందించేటప్పుడే దాని కట్టడి వ్యవహారాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని రూపొందించబడ్డ వైరస్ ఇది. ఈ వైరస్ సోకిన మనిషి కేవలం 4 గంటల్లోనే దీన్ని ఇతరులకు అంటించగల శక్తిని పొందుతాడు. కేవలం 24 గంటల లోపే చనిపోతాడు వైరస్ సోకిన సదరు వ్యక్తి. చాలా సందర్భాలలో అంతకు మునిపే, అంటే కేవలం 12 గంటల్లోనే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువే. దీని కిల్ రేటు కూడా 100కు 100% అనాలి. అతి తక్కువ ఇన్క్యుబేషన్ పీరియడ్ కలిగిన ఒక బుల్లి మైక్రో ఆర్గానిజపు పరమాణు ఇది అని అనాలి. కోటి ఎబోలా వైరస్లకు సమానమిది. ఒకసారి సోకిన తరువాత సర్వైవ్ అవ్వగల అవకాశాలు పూర్తిగా మృగ్యం. కాకపోతే ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేయగల సామర్థ్యాన్ని మాత్రం తగ్గించవచ్చు లేక పూర్తిగా నియంత్రించవచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకోవటం ద్వారానో లేక శాస్త్రీయమైన మెడికేషన్ ద్వారానో. అంతే తప్ప వైరస్ సోకిన వ్యక్తిని బ్రతికించడం మాత్రం అసాధ్యం. చైనా వారు ఈ వైరస్ను అనేక రాజకీయ ఖైదీలపై ప్రయోగించి ఉంటారనే విషయంలో ఎటువంటి సందేహమూ అవసరం లేదు. కాకపోతే ఈ ప్రాణాంతక వైరస్ను తయారు అయితే చేయగలిగారే కానీ దాని యాంటీబాడీని, దానికి విరుగుడుగా ఒక యాంటీబయోటిక్ను రూపొందించలేకపోయారు చైనా వారు. సోకి సోకడంతోనే మొదటగా ఈ వైరస్ మైగ్రేట్ అయ్యేది బ్రెయిన్ స్టెమ్ వద్దకే. ఇక అప్పటి నుండి బ్రెయిన్ టిష్యూను తినివేయటం జరుగుతుంది. హ్యూమన్ బాడీని నియంత్రించే అన్ని విభాగాలను సర్వనాశనం చేయటం ఈ వైరస్ యొక్క తదుపరి టార్గెట్. ఫలితంగా ఈ వైరస్ సోకిన వ్యక్తి మొదటగా తన పల్స్ రేటును, ఆపై తన బాడీ తాలూకు వివిధ ఫంక్షనింగ్ ఆర్గాన్స్ పైన పట్టు కోల్పోతాడు. క్రమంగా శ్వాస పీల్చుకుందామన్న ఆశ కూడా చచ్చిపోతుంది బ్రెయిన్ యొక్క ఇన్ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ పుణ్యమాని. తన మాతృభూమి అయిన చైనాను వదిలి అమెరికాకు పారిపోయి వచ్చిన అక్కడి సైంటిస్ట్ లీచెన్ను సియర్రా నెవాడా ల్యాబ్స్కు తీసుకొచ్చి దాని తాలూకు డూప్లికేట్ను తయారు చేయగలిగింది ల్యాబ్. తనతో పాటు అతను మోసుకొచ్చిన వుహాన్ 400 తాలూకు ఫార్ములా సాయంతో ల్యాబ్ ఆ పని చేయగలిగింది. అయితే ఆ వైరస్తో పాటు అవసరం వస్తే దాన్ని నియంత్రించగల ఔషధం, దానితో పాటు ఆ వైరస్కు విరుగుడును కూడా రూపొందించే పనిలో ఉన్నది ల్యాబ్ ప్రస్తుతం. చైనీస్ మాత్రం వైరస్నైతే రూపొందించగలిగారు కానీ యాంటీబాడీని, వైరస్ యొక్క విరుగుడును తయారు చేయలేకపోయారని అనుకున్నాము కదా. ఇక ఈ రచనలోని ప్రధాన పాత్రల విషయానికి వద్దాం.
క్రిస్టినా ఇవాన్స్ కథకు మూలం. మైకేల్ ఇవాన్స్ క్రిస్టినా మాజీ భర్త. డేనీ ఇవాన్స్ అసలు సిసలు కథానాయకుడు. మిసెస్ నెడ్లర్ ఒక డొమెస్టిక్ సర్వెంట్. బిల్ జెబోర్స్కి ఫీల్డ్ ట్రిప్ యొక్క మొదటి క్యాప్టెన్. టామ్ లింకన్ ఫీల్డ్ ట్రిప్ యొక్క రెండో క్యాప్టెన్. మ్యాజిక్ షో ఒక డ్యాన్స్ షో. జడ్జి కెన్నెబెక్ ప్రధాన విలన్. విన్సెంట్ అండ్ బాబ్ కిరాయి హంతకులు. ప్రాజెక్ట్ పాండరా పారా గవర్నమెంట్ వ్యవహారాల్లో ఒకటి. నెవాడా బ్యూరో ఆఫ్ నెట్వర్క్ పాండొరా ప్రాజెక్టు నిర్వహించే ఒక సంస్థ. సియర్రా నెవాడా కొండలు పాండొరా ప్రాజెక్టు ల్యాబ్ ఉన్న ప్రాంతం. రీనో సియర్రా కొండలకు సమీప పట్టణం. విల్స్ బ్రక్స్టర్ మైకేల్ను చంపిన హంతకుడు. జార్జ్ అలెగ్జాండర్ నెట్వర్క్ టీం యొక్క చీఫ్. సెస్నా స్కైలేన్ ఎలి యొక్క స్వంత విమానం. రిచర్డ్ పన్నఫిన్ డేనీ యొక్క డెత్ సర్టిఫికెట్ ఇచ్చిన అధికారి. లూసియానో బెల్లికోస్తి డేనీని ఖననం చేసినవాడు. డాక్టర్ కాల్టన్ డోంబి ప్రాజెక్ట్ పాండరాలోని కీలక సైంటిస్ట్. డాక్టర్ ఆరోన్ జాకరాయ డాక్టర్ డోంబి సహచరుడు. కర్త్ హ్యాన్సన్ నెట్వర్క్ టీం సభ్యుడు. బిల్లీ శాండ్స్టోన్ హిప్నటిస్ట్ కమ్ మెజీషియన్. ఎక్స్ప్లోరర్ బిల్లీ శాండ్స్టోన్ యొక్క స్వంత వాహనం. జాక్ మోర్గాన్ హెలికాప్టర్ యొక్క పైలట్. డాక్టర్ తమగూచి సియర్రా ల్యాబ్స్ డైరెక్టర్ మరియు సైంటిస్ట్. లీచెన్ వుహాన్ 400ను వెలుగులోకి తెచ్చిన చైనా సైంటిస్ట్. లారీ బెలింజర్ వుహాన్ 400 వైరస్ మొదటి క్యారియర్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. ప్లీజ్ విజిట్ మై వెబ్ పేజ్ at https magaya.wordpress.com.